पवन कल्याण अने आयन भीमवर बहिंग सभ बी आ सभाने तीर मन अंदर चूसा आये सभाने तीर एटे वीधि रवड़ीला चोटा मोटा रवड़ी युजन जैसे व्यक्तिला असांघिक शक्तिला तन एक् राजकीय नायक तन विधान नेन एवं तिटू एवं अनवु ना रईट्स उन्ई मिगता वाल की विन वर के वाले माटन दाने समाधान चपे हक अने विधा पवन कल्याण आयन व्यवहार मन गमन तन अंतल ये रकते जो अटे इतने याद जनाल रंटल एट भरी अट्ला सभ पड़ते तन नोट भाष माटे तनक नधाने एक्ड़ा राजकीय को प्रजल मेलचेदा प्रजल के संबंध विषया प्रस्ताव तन हीरोइज अने निरूपा सभला दाने गुरी ऊगीता पवन कल्याण आयना और చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాట్లాడుతూ అదే సందర్భంలో పొట్టి శ్రీరాములు గారి గురించి అల్లూరి సీతారామరాజు గారి గురించి వీళ్ళ గురించి ప్రస్తావించుతూ చంద్రబాబు నాయుడిని ఘనమైన వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పదలుచుకున్నాడు చెప్పదలుచుకొని ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాడు అంటే ఏళ్ళతాలతో పోలికలు చేయాలని చూస్తా ఉన్నాడు అంటే తన బానిసత్వం విషయంలో తన చేస్తున్న బానిసత్వం విషయంలో ఏ స్థాయిలో పని చేస్తున్నాడు మనందరం కూడా గమనించొచ్చు ఏ స్థాయి అంటే ఎక్కడా కూడా బానిసత్వంలో ఎక్కడా కూడా అక్కడక్కడ అలసట ఉంటది కానీ తను చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న బానిసత్వంలో ఎక్కడా అలసట లేదు అలసట లేకుండా చాలా పర్ఫెక్ట్ గా పని చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తది కాబట్టి మరి గాజువాక భీమవరంలో రెండు చోట్ల పోటి చేస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన ఏరియాలో నువ్వు పోటి చేస్తున్నావు చంద్రబాబు నాయుడు పోటి చేయమన్నా అక్కడ పోటి చేస్తున్నావు కాబట్టి రెండు చోట్ల 2019 లో మిమ్మల్ని ఓడిచారు అది చిన్న పిల్లని అడిగినా మనకు చెప్తాడు ఎవరు చెప్తే ఇక్కడ పోటీ చేశాడంటే చంద్రబాబు నాయుడు చెప్తే పోటీ చేశాడని చెప్పి ఆ ఊర్లో చిన్న పిల్లని రోడ్ల మీద స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా గానీ చెప్తారు అందులో అనుమానం ఏమీ లేదు కానీ పవన కళ్యాణ అనే అంటాడు క్లాస్ వార్ అంట క్లాస్ వార్ గురించి నిన్న ఆయన మాట్లాడారు క్లాస్ వార్ అంటే ఏంటి పవన కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి చూద్దాం మనం ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏ క్లాసును సమర్థిస్తున్నారు చూసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఏ క్లాస్ నుంచి అందుకున్నారు రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తే అక్కడికి రావాల్సిన సంపదంతా కూడా అక్కడికి రావాల్సిన ఖర్చులన్నీ కూడా అక్కడ ఖర్చు పెట్టాల్సిన రూపాయంతా కూడా ఏ క్లాస్ నుంచి వచ్చింది ఆయనకి ఏ క్లాస్ నుంచి వచ్చింది ఆయనకి ఎవరు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా అదే విధంగా ఆ గ్లాస్ లో పోసిన టీ ఖర్చు అంతైంది గ్లాస్ అనేది పవన కళ్యాణ్ ఛాయ మాత్రం చంద్రబాబు నాయుడు గారే పోశారు గ్లాస్ ఆయన తెచ్చుకొనిట్టు పట్టుకొని నుంచుంటే ఛాయ అనేది చంద్రబాబు నాయుడు పోశాడు అంతే తప్ప మరొకటేం లేదు అందులో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు ఎక్కడా కూడా నేను పార్టీ పెట్టాను కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు ఎట్లా చేస్తాను అట్లా చేస్తానని మాట్లాడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే బెటర్ చేసి చూపిస్తామంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఇప్పటికీ జనాల అకౌంట్లోకి డైరెక్ట్ గా జమ చేసిన డబ్బులు 2 లక్షల కోట్లు చిల్లరైతే దాన్ని చూసి మీరు మాట్లాడిన మాటలు ఏంటి శ్రీలంక వద్దని మాట్లాడారు కానీ ఇవాల అంతకమించి మేము చేసి పెడతాం అంటున్నారంటే సిగ్గుండొద్దు ఒక నాయకుడికి మీరు ఇది చేసే తప్పని చెప్పి మళ్ళీ మీరు చెప్పింది గానికంటే నేను డబుల్ చేస్తామని చెప్తున్నారంటే మీరు ఎక్కడ ఉన్నారు కాపీ పేస్ట్ లాగా ఉన్నారు పవన కళ్యాణ్ ఆయన అని చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రం దొకటి ఈ రాష్ట్రం దొకటి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో చూపుదాం అనుకుంటా ఉన్నారు కాబట్టి పవన కళ్యాణ్ ఆయన ఏం చేయదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం జరగాలనుకుంటున్నాడు అని చెప్పాలి ఇంకో విషయం చెప్తా మీకు అమరావతి ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉన్నారు అది క్లాస్ వారా గ్లాస్ వారా అని చెప్పి ఆయన చెప్పాల వ్యతిరేకించడం
వ్యతిరేకించాడు చూశారు లేదు దాన్ని వ్యతిరేకించాడంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాది పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించాడు అది క్లాస్ వారా గ్లాస్ వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకుంటా ఉంటే దాన్ని వ్యతిరేకించావు అది క్లాస్ వారా గ్లాస్ వారా రాష్ట్ర ప్రజలందరూ సమస్యలు ఆయన తీరుస్తా ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పిల్లలు నాడు నేడు స్కూల్ కింద డెవలప్ అవ్వాలని చెప్తా ఉన్నామంటే మరి అది ఏ క్లాస్ వారు గ్లాస్ వారా కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ యజం ఎంచుకున్నాడు ఎలా ఎంచుకున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలకు ఎవరంచు ఎక్కిన కాడ నుంచి నువ్వేదన్నా ఆయనకి ఇంకొకటి కూడా ఏమనిపిస్తా ఉంటుంది తెలుసా ఆయన సత్య హరిచంద్రుడు అనుకుంటా ఉంటాడు వాళ్ళ తమ్ముడు నాన్నను కూడా అనుకుంటా ఉంటాడు ఎందుకంటే నేను మాత్రమే నీతిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తను ఏం చెప్తుంది నిజాలనుకుంటా ఉన్నాడు తనని ఎవరన్నా ఏదైనా మాట్లాడితే తనకి వ్యక్తిగతంగా తనని కనుక విమర్శిస్తే ఊరుకోడు కోపం వస్తూ ఉంటుంది నిన్ను విమర్శించినప్పుడు నేను ఇది చేయలేదు ఇది నేను చేసింది కరెక్టే నిన్ను విమర్శించారు ఎవరన్నా నేను ఇది చేయలేదు నేను చేసింది కరెక్టే ఏదో ఒకటి చెప్పు ఎందుకంత ఆవేశం ఎందుకంత కోపం ఎందుకంత ఊగిపోతా ఉన్నావు తాగినోళ్ళు కదా డ్రింక్ చేసినోళ్ళు కదా ఊగాల్సింది వాగాల్సింది నువ్వెందుకు అంత రెచ్చిపోతా ఉన్నావు ఎందుకు అంత కోపం వస్తా ఉంది వాస్తవాలకు పవన్ కళ్యాణ్కు కోపంగా అనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగా ఆయన ఏవో ఫీల్ అయిపోతా ఉన్నాడు ఏంటంట పర్సనల్గా ఎవడో మాట్లాడకూడదంటే ఈయన మాత్రం 100 మందిని మాట్లాడతాడంట నీకు అదనంగా ఏమున్నాయి ప్రజలకున్న వాటిలో నీకు అదనంగా ఏమున్నాయి పిచ్చి జనం నమ్మారు ఆ నమ్మిన వాళ్ళు ఓట్లు ఎప్పుడు అమ్ముకుందాము పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడికి మంచి బాట వేయాలని చూస్తూ ఉన్నాడు ఇప్పటికైనా నీకు అసలు ఎవరికి లొంగిపోలా ఎవరికి బానిసత్వం చేయట్లా నేను సింగిల్గా వెళ్తాను సింగిల్గా పోటీ చేస్తాను దమ్ముందా లేదు ఎవరికి బానిసత్వం చేయదలుచుకోకపోతే నీకు 2014లోనే చంద్రబాబు నాయుడు అట్టమంచాడు 2019లో చంద్రబాబు నాయుడు మీకు ఎట్లా చెడయ్యాడు మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు కుమ్మక్కవుతూ ఈ పట్టు ఇట్లా వెళ్ళాలి ఈసారి ఇట్లా వెళ్ళాలి ఇట్లా కలిసి వెళ్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం రకరకాల భావాలతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 100 తలలు పెట్టుకొని వస్తూ ఉన్నారు మీలో అంత దమ్ము ఉంటే అంత ధైర్యం ఉంటే మేము పోటీ చేస్తాం గెలుస్తాం సింగిల్గా ఎవడో ఎవడ దారినాడు గెలుస్తాం అని చెప్పుకోవాలి కదా అది లేదు కదా మీ దగ్గర లేదంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉన్నారు కదా ఉద్యోగాల విషయంలో ఒక విషయం మాట్లాడారు ఆయన రాష్ట్ర ప్రజలకంట ఉద్యోగాలు కల్పించడం ఫెయిల్ అయ్యారంట అసలు నువ్వు అబద్ధాలు ఆడడానికి చంద్రబాబు నాయుడు సరిపోతాడా లేదని లెక్కేసుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు కాటా పెడితే ఇద్దరూ కూడా సమతూకం కానీ పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ దిగుతాడేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే దత్తపుత్రుడు కాబట్టి వారసత్వం తీసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి ఆ రకమైన అబద్ధాల్లో వారసత్వం మోసాల పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్న విధానం అంతా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి వైసీపీ ఏనాడన్నా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడావా కొడక విపరీతమైన భాష అదేనటు వ్యక్తిగతంగా మంత్రులు తాడదేస్తా చర్మం దేస్తా ఏది పడితే అది మాట్లాడేయడమే నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ రైట్స్ నీకు ఆల్రెడీ 2 చోట్ల తీశారు కదా 2 చోట్ల పైన పట్టుకొని కింద దాకా లాగేశారు కదా నీకు ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నావు నువ్వు వీధి రవిడికి 100% కరెక్ట్ ఆకు రవిడికి 100% కరెక్ట్ ఎమ్మెల్యేగా అవ్వటానికి మాత్రం 100% కరెక్ట్ కాదు నువ్వు ఇందులో రాసుకో నువ్వు నెక్స్ట్ ముందు అసలు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నం చేయి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయి ఎందులో ఏమీ లేకుండానే నీకు అసలు ఎవరిని చూసి అసూయ పడుతున్నావు ఎవరిని చూసి ఈర్ష్య పడుతున్నావో మరి నీ బాధ ఏంటో అర్థం కాదు ఎక్కిన దగ్గర నుంచి ఒకదానికి ఒకదానికి పొంతనండదు ఏదో ఎమోషను ఏదో కడుపులో వేదన ఆ వేదన ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైరెక్షనా లేకపోతే పక్కన ఆయన నా వయసు కంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న ఆయన మరి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను అవ్వలేకపోయిన ఎమోషనా ఈ రకరకాల కడుపులో వేదనలన్నీ పెట్టుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న విధానం రాష్ట్ర ప్రజలు నీ కింద ఉన్న నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు నీ కింద చూస్తా ఉన్నారు నీ అభిమానులు కూడా మనం చెప్పేది ఏంటి మనవాడు చెప్పేది ఏంటండి సోషల్ మీడియాలో ఏం చెప్తా ఉంటారు మావాడు ముఖ్యమంత్రి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు మీ వాళ్ళంతా కూడా కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు ఆ విధానంలో అడుగులేస్తా ఉన్నావా
ఏదన్నా నీకు అసలు ఒక దిక్చూసి అనేది కనిపిస్తా ఉందా? దిక్కు దేవాన లేని వ్యక్తిలాగా, ఒక బాధ్యత లేని వ్యక్తిలాగా, ఈ రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిలాగా తయారయ్యి ప్రజలందరినీ కూడా డిస్టర్బ్ చేయాలి, ఏదో రకం గొడవ పెట్టాలని చెప్పి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఒక పార్టీ నాయకుడివి. నువ్వు పార్టీ నాయకుడిగా ఉండి మాట్లాడే భాష అదేనా? రాష్ట్రంలో ఇంత గొప్పగా పాలన సాగుతూ ఉంటే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే ఇదిగో ఇక్కడ ఉందని చెప్పాల్సింది పోయింది. జరుగుతున్నాయన్నీ పాలనంతా కూడా ఇవాళ ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా తప్ప నువ్వే మాట్లాడావు. ఇవాళ మేమే ఇస్తాం ఆ పథకాలన్నీ, నువ్వే ఎలా చెప్తావు? ప్రజలు పిచ్చోళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలు చాలా ముక్కుసూటిగా ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. పాపం నిన్ను నమ్ముకున్న సినిమాకర్ల అభిమానులు మాత్రమే బాధపడతా ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకో. దయచేసి నువ్వు అనేది ఏంటంటే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో నిన్ను నమ్ముకున్న వేల మంది లక్ష మంది ఆ జనాలందరి ఓట్లు కూడా ఒకనొక రోజున టీడీపీకి తాకట్టు పెట్టి అమ్ముకోకుండా నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు ఒంటరిగా పోటీ చేసి నీ విలువను నువ్వు కాపాడుకో. నీ గురించి పద్దాఖలు చెప్పడానికి ఇదే క్లాస్ కాదు. కాబట్టి ఇది దయచేసి పెద్దోళ్ళకి పేదోళ్ళకి జరుగుతున్న యుద్ధం, అందులో పేదోళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి నువ్వు ఎవరి పక్కన ఉన్నావో, ఎవరితో ఉన్నావో నువ్వు చూసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు నోరు సరిగ్గా పెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. లేదు దిగజారి మాట్లాడతానంటే మాత్రం ఎవరన్నా చూస్తూ ఉంటారా? నువ్వే భగవద్గీత చదువుతున్నావా? లేదు కదా. అంతకంటే దారుణంగా మాట్లాడే కెపాసిటీ మాకు కూడా ఉంది. నువ్వు అరా కొరా బెదిరిచేసి ఆహా ఊహ అనుకుంటే సినిమాలో సెట్ అవుద్ది. అది సినిమాలు చూసుకుపోయాడా? నీకు నచ్చినట్టు నువ్వు 100 మంది కొడితే పడిపోతున్నట్టు నువ్వు చెప్పింది వేదంలాగా ఉంటే ఒక సినిమా తీసుకో, బెస్ట్ అవుతావు. అంతేగాని నిజ జీవితంలో రాజకీయాల్లో నువ్వే గొప్ప, నువ్వు అనుకుంటే అట్లా కుదిరింది. నువ్వు గొప్ప కాదు కాబట్టి రెండు చోట్ల ఓడిచ్చారు. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు కాబట్టి ఇంకా నిన్ను హీనంగా నీచంగా చూస్తూ ఉన్నారు. నిన్ను నమ్ముకొని ఎంతమంది పక్కకి వెళ్ళారు? నిన్ను నమ్ముకున్న నాయకులు ఎంతమంది వచ్చి ఎంతమంది పక్కకు సర్దుకున్నారు? నువ్వనేవాడివి నిలకడలేదు, నీవనే భాషగా నిలకడలేదు, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఒక సాడిస్ట్ వచ్చి మాట్లాడినట్టుకు ఉంటుంది స్టేజ్ మీదకి వస్తే. ఆ ఓగటం ఏంది, ఓగటం ఏంది? దయచేసి నీ పద్ధతి మార్చుకో. నువ్వేది పడితే అది స్టేజ్ మీద మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. దానికి మించి మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నా. లేదు మాట్లాడదాం అనుకుంటే రా ఒక రౌండ్, నేను కూడా ఉంటా. నువ్వెక్కువ మాట్లాడతా, నేను ఎక్కువ మాట్లాడతా, ఒకసారి నిరూపిస్తా. నేను మాట్లాడిన తర్వాత నువ్వు రెండు చెవులు మూసుకొని పారిపోవాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకొని బుద్ధిగా మాట్లాడితే చాలా మంచిది. నువ్వేం చెప్పాలనుకున్నా ప్రజలకి నీ ఒపీనియన్ చెప్పుకోగానే అలాగని చెప్పి మిగతా వాళ్ళు తప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదు ఇదంతా రాక్షసత్వం అని చెప్పి మా అందరిని కూడా మాట్లాడే కాన్సెప్ట్ మాత్రం ఉంటే మాత్రం తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి.